భారత ప్రధాని నరేంద్ర మోదీ పన్నెండవ తేదీన ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర యూనివర్సిటీ మైదానం వేదికగా పలు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు అయితే ప్రధాని మోదీ పర్యటన రాజకీయంగా పలు సమీకరణాల చేర్పులు మార్పులకు వేదిక కాబోతోందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ విశాఖ చేరుకుంటారు అదే సమయంలో విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అందుబాటులో ఉండాలని పవన్ కళ్యాణ్ కి సమాచారం ఇచ్చారు ఇండియన్ నేవీ గెస్ట్ హౌస్ ఐఎన్ఎస్ చోళాలో పీఎం మోదీ బస చేయనున్నారు శుక్రవారం రాత్రి అక్కడే రాష్ట్ర ముఖ్య బీజేపీ నేతలతో మోదీ సమావేశమవుతారు ఈ సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ కూడా మోదీతో భేటీ కానున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నమాట ఒకవేళ అవకాశం లేకపోతే శనివారం ఉదయం బ్రేక్ఫాస్ట్ మీట్ లో అయినా పవన్ ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంది ప్రస్తుతం బీజేపీతో కలిసి ప్రయాణిస్తున్న పవన్ కళ్యాణ్ ఇటీవలే టీడీపీతో కలిసి ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకోనుంది వైసీపీని గద్దె దించాలంటే బీజేపీ జనసేన టీడీపీ కలిసి ప్రయాణం సాగించాలని పవన్ కళ్యాణ్ అభిమతం అవసరమైతే బీజేపీని వదులుకొని టీడీపీతో పొత్తుతో ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు కూడా రాజకీయంగా చర్చలు ఉన్నాయి టీడీపీతో తమతో పొత్తుతోనే ఎన్నికలకు ముందుకు వెళ్లే విధంగా జనసేన అధినేతను బీజేపీ నేతలు ఒప్పించేందుకు ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి వైసీపీ గెలవడానికి అవకాశం ఇచ్చినట్లుగా ఈసారి అవకాశం ఇవ్వకూడదని జనసేన భావిస్తోంది మరి పవన్ కళ్యాణ్ మోదీ భేటీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎటువంటి అంశాలపై చర్చిస్తారు అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా వ్యతిరేక విధానాలను ప్రధాని మోదీ దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకువెళ్లే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు ప్రధాని మోదీతో సమావేశంలో పవన్ కళ్యాణ్ రాజకీయ భవితవ్యం తేలనుందని తాను ఏ పార్టీతో ఎన్నికలకు ముందుకు వెళ్లాలో స్పష్టత వస్తుందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులతో అంత పెద్దగా సంబంధాలు లేని పవన్ కళ్యాణ్ తన ఎజెండాను ప్రధాని ముందు ఉంచి ఒప్పించగలరా అనేది కూడా ఒక ప్రశ్న మోదీని ఒప్పించి టీడీపీతో కలిసి బీజేపీతో పొత్తుతో ముందుకు వెళ్లగలరా ఒప్పుకొని సందర్భంలో బీజేపీతో తెగతింపులు చేసుకుని టీడీపీతో ముందుకు వెళ్లగలరా లేదా మరికొంత కాలం వేచి చూసే ధోరణిలో ఉంటారా అనే ప్రశ్నలకు ఈ భేటీ సమాధానం ఇస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నమాట